హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్. బాగున్నారా అందరూను? ఎలా ఉన్నాయి వంటలు? చేస్తున్నారా ఎవరైనా? చెయ్యకపోతే త్వరగా చెయ్యండి. ఏదైనా ఒకవేళ అందరూ చిన్న మిస్ ఏవైనా మిస్టేక్స్ ఏమైనా అయినా నాకు కామెంట్ చేయండి, దాని గురించి నేను రిప్లై అయినా త్వరగా ఇస్తాను. ఎందుకంటే వండుకున్నప్పుడు ఏదైనా సరే సరిగ్గా రాకపోతే ఇబ్బంది కదా, అందు గురించి. ఓకేనా? ఈరోజు నేను మీకు తెలుసో లేదో, అన్నవరం మాకు వైజాగ్లో ఉంటుంది. వైజాగ్ అంటే రాజమండ్రి అది దాటేసా అన్నవరం అని ఉంటుంది టెంపుల్, అన్నవరం సత్యనారాయణ స్వామి. అతని గురించి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, అతను ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా రావాల్సిందే, ఎందుకంటే అన్నవరం బాగా ఫేమస్. మా వైజాగ్ ఎవ్వరు అవనివ్వండి, నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను అన్నవరం అని. అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ ఇక్కడ మాకు అందరికీ కూడా. మ్యాక్సిమం చాలా మందికి సింహాచలం పులిహార, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, తిరుపతి లడ్డు, ఇలా కొన్ని కొన్ని ఫేమస్. అలాగే అన్నవరం ప్రసాదం సేమ్ మీకు అక్కడ తిన్నట్టే ఉంటుంది అనమాట అంతా కూడానా. ఓకేనా? ఈరోజు మన రెసిపీ ఏంటో చూద్దాం. రెసిపీ వచ్చేసి అన్నవరం ప్రసాదం. ఎగ్జాక్ట్ టేస్ట్ మీకు ఏమీ కూడా కష్టంగా ఉండదు, అలాగని రుచిగా లేకుండా ఉండదు. ఈవెన్ మీకు అక్కడ ఎలా తింటే అలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఇంట్లో ఆల్రెడీ మేము దగ్గర 5-6 ఇయర్స్ నేను చేసుకుంటాం. అన్నవరంలో కొంచెం డాల్డా అది వేస్తున్నారని కొంచెం డౌట్ వచ్చి మేము అది తెచ్చుకోవడం మానేసాం. అంటే ఎక్కువ పిల్లలకు కూడా చాలా ఇష్టం అది, కారణం కాకపోయినా ఎలాగైనా సరే తెచ్చేస్తుంటే మాకు తినాలనిపించలేదు. ఇక పెద్దవాళ్ళకి తెలిసిన తర్వాత తినబుద్ది అయితే కదా తినబుద్ది అయిలా, అప్పుడు ఇది ఎందుకు మనం ట్రై చేయకూడదని నేను ట్రై చేశాను. అది మా ఇంట్లో మ్యాక్సిమం ఏ పూజ అయినా సరే అన్నవరం ప్రసాదం ఉంటుంది, పేరే అది పెట్టేసాం. ఇంకా ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎర్ర రవ్వ అండి ఇది, ఎర్ర రవ్వ. అలాగే బెల్లం, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్. ఇది కర్పూరం అండి, అంటే ఇది స్వీట్స్లో వేసుకుంటారు. దీని గురించి అదే దీన్ని చెప్తానండి. ఇదేంటో సైంధవనం కాదు, ఏదో కర్పూరం అంటారు దీన్ని, చెప్తానుండండి. ఇది ఏంటో అది ఆలోచించుకొని ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. చేసుకునే విధానం చూద్దాం మనకి. దీనికోసం నేను ఇది ఎర్రనోకండి, ఎర్రనోకని మనకు బయట మార్కెట్లో అమ్ముతారు. ఇది చిన్నది కాకపోతే నాకు ఇది చిన్నగా దొరికింది. దీని మీద కొద్ది పెద్దది ఉంటుంది రవ్వ అన్నది, అదైతే మనకు అచ్చం ఇంకా అంటే అలా పెద్ద పెద్దగా అన్నది కొంచెం బాగుంటుంది. చాలా చిన్నగా కనిపించింది నాకు ఇది, అసలు ఎక్కడ దొరకలేదు కూడా, చాలా ట్రై చేశాను. మీకు ఈ రెసిపీ చూపించాలనే ఉద్దేశంతో నేను ఇంకా చిన్నదన్నా పర్లేదు అని తీసుకొచ్చాను. మీరు మట్టుకి పెద్ద రవ్వ తీసుకోండి. ఓకేనా? పెద్ద రవ్వ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అలా ఉన్నట్టు. ఇది కొద్దిగా చిన్న రవ్వ తీసుకున్నాను, గోధుమ రవ్వ. ఇది నేను మీకు ఎంత కొలతానో చూపిస్తాను. ఇలా ఒక కుక్కర్ తీసుకోండి ఫస్ట్. దీంట్లో ఒక 1 టీ స్పూన్ నెయ్యి అంతే చాలు, ఒక 1 టీ స్పూన్. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదండి, ఇప్పుడు మెజర్ చూస్తున్నాను అంటే కొలత చెప్తున్నాను. ఒక మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్ రవ్వ, అదే గ్లాస్ బెల్లం. మీకు కరెక్ట్గా అయితే మనకి ఇది తీపి ఎక్కువగా తక్కువగా కాకుండా పాకం బాగా వస్తుంది, లేకపోతే కొంచెం తేడా వస్తుంది. అందుకే కొలత అన్నది మనం సరిగ్గా చూసుకోవాలి. ఇప్పుడు రవ్వ అన్నది చూపిస్తున్నాను. కప్పు రవ్వ అంటే ఒక గ్లాస్ రవ్వ చాలు, మరి ఎక్కువైనా తినలేం కదా. ఇది కొంచెం వేయించుకోవాలి. మీరు మెజర్ చేసుకోవడానికి ఏ గ్లాస్ అయితే పెట్టుకుంటారో ఆ గ్లాస్ పక్కన పెట్టేసుకుంటారు ప్రసాదం అయినంత వరకు. ఇందాక ఇది ఏంటి అని చెప్పలేదు కదా, పచ్చకర్పూరం అంటారు దీన్ని. పచ్చకర్పూరం అంటే మనకి కిరాణా స్టోర్స్లో ఇస్తారు, చిన్నదే వేసుకోవాలి. మీకు తిరుపతి లడ్డూల్లో కూడా టేస్ట్ రావాలంటే అది వేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది. అదే చిక్క ఏమీ లేదు అసలు. ఇప్పుడు ఈ రవ్వ కొంచెం ఇలా కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో వేసుకుందాం. ఒక 2.5 గ్లాసులు పడుతుంది ఇది ఉడకాలి. కొద్ది పెద్ద రవ్వ అనుకోండి, 1కి 3 గ్లాసులు తీసుకోవాలి, పెద్ద రవ్వ ఉడకదు.
ఇది ఉడకపోతుంది కానీ పెద్దగా ఉడకదు. అలాగే ఇందులో చిన్న ఉప్పు. ఒక రెండు చిటికెడులు ఉప్పు వేసుకోవాలి. రెండు చిటికెడు ఉప్పు వేసుకుంటే స్వీట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి విజిల్ రానిద్దాం. ఒక నాలుగు విజిల్స్ అన్న రావాలండి. పెద్దదైతే 5-6 విజిల్స్ రావాలి. పెద్ద రవ్వ అయితే, పెద్దదంటే ఏంటో అనుకుంటున్నారు, 5-6 విజిల్స్ రావాలి పెద్ద రవ్వ అయితే. ఈ రవ్వ అయితే కనుక 4 విజిల్స్ సరిపోతుంది, ఎందుకంటే ఉడుకుపోతుంది. ఇది ఒక 4 విజిల్స్ వచ్చేవా కొడుతాం. ఇప్పుడు బెల్లం కూడా, అది ఒక గ్లాస్ కదా, ఇది ఒక గ్లాస్ వేసి వాటర్ వేసుకుందాం. చాలు, గ్లాస్ చాలు ఎక్కువ పడదు. ఇది జస్ట్ పాకం రాలుద్దాం. ఇంకొంచెం వేద్దాం. ఇది ఇప్పుడు పాకం రాలుద్దాం. నేను ఇప్పుడు మనం ఇది వడబోసుకోవాలి, ఎందుకంటే ఇది ఇసుక అది ఉంటుంది కదా, అందు గురించి. ఇలాగా ఒక గిన్నె తీసుకొని ఇందులో వడబోసుకుందాం. చూడండి ఎంత చెత్త ఉందో. ఈ చెత్త అంతా మళ్ళీ మన కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది పాకం రానిద్దాం. కొంచెం పాకం వస్తే మనకి ఇది అయిపోతుంది బెల్లం అన్నది. పాకం రెడీ అయిపోయిందండి. ఇలా అంటుకుంటే మనకి ఇలా జిగురు రావాలి, అప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, రవ్వ కూడా ఉడికిపోయింది. రవ్వ మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకు కొంచెం గట్టిగా లేకుండా ఉంటే అయిపోయినట్టు. రవ్వ ఎంతోసేపు పట్టదు, పెద్ద రవ్వ అయితే టైం పడుతుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. ఇది మనకు అలాగ వేసిన తర్వాత అలా కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు అది పీల్చుకొని ఎక్కువ బెల్లం అది కొద్దిగా తీయగా అనిపిస్తుంది, లేకపోతే బాగోదు. ఎక్కువ బెల్లంలో ఉడకడమే మనకి ఎక్కువ టైం పడుతుంది. కలుపుకుంటూ ఉంటే జిగురు అన్నది బాగా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక ఒక 1/2 కిలో ప్యాకెట్ అనుకోండి, 1.5 కిలో బెల్లం వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే, నేను ఇది చిన్న రవ్వ అని చెప్పి బెల్లం తక్కువ తీసుకున్నాను. మీరు పెద్ద రవ్వ అయితే కనుక బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే కొంచెం గ్లాస్ వేసుకుంటే 1.5 గ్లాసులు వేసుకుంటారు. ఇల్లిగా పాకం రానిద్దాం. దీన్ని ఇప్పుడు ఇందులో చిన్నదంటే చిన్నది ఏమంటారు, ఇది పచ్చకరిపూర చిన్నదే, జస్ట్ వచ్చేదగ్గ కొట్టుకొని వేసుకోవాలి, లేకపోతే ఒక దగ్గరే ఉండిపోయి రుచి మారిపోతుంది. ఇందులో చిన్న యాలకులు కూడా వేసుకుందాం. బాగా పాకం వచ్చిన తర్వాత
అలా కలుపుతూ ఉంటేనే ఇది మనకు జిగురు అన్నది వస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో చిన్న యాలకులు పొడి, మీరు దంచుకున్న వేసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఇంట్లో స్టోర్ పెట్టుకుంటాను కదా అది వేసుకున్నాను. ఆల్రెడీ దగ్గరికి వచ్చింది, ఎంతో రుచిగా ఉండే అన్నవరం ప్రసాదం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. నెయ్యి పెట్టుకుందాం, హైలో పెడితే కనుక దగ్గర ఉండాలండి. స్లిమ్లో పెట్టేసుకోదు, ఏదైనా పని చూసుకుంటా అంటే పర్లేదు, హైలో పెడితే మాట దగ్గర ఉండాలి. బెల్లం కదా కొంచెం అడుగు పడుతుంది. చూడండి ఇలా గట్టిగా అవుతే మనకి ప్రసాదం అన్నది రెడీ అయిపోయినట్టే. షైనింగ్ ఎలా ఉందో చూడండి. బెల్లం కరెక్ట్గా ఉంటే ఏదైనా రుచిగా ఉంటుంది. ఇలా ఉంటే మనకు ముందే పాకం అంటుకున్నట్టు వస్తే ఇంకా తర్వాత ఇబ్బంది ఉండదు, లేకపోతే టైం పడుతుంది అప్పుడు పాకం రావడానికి అనేది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. యాక్చువల్గా అయితే వాళ్ళు జీడిపప్పులు ఇవన్నీ వేయరు, మనం వేసుకుంటాం అంతే, జస్ట్ షోయింగ్ కోసం. అన్నవరం ప్రసాదంలో అయితే జీడిపప్పు ఉండదు, ఓన్లీ కిస్మిస్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఇలా ఇవి చిన్న ముక్కలు చేసుకొని మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు కాజు కిస్మిస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. తక్కువ ఖర్చుతో అయిపోతుందండి ప్రసాదం అన్నది. ఇప్పుడు ఇందులో కిస్మిస్, స్టవ్ ఆపేసుకోవచ్చు. తీసుకొని గుమ్ము గుమ్మలాడే అన్నవరం ప్రసాదం, అబ్బబ్బబ్బో ఎంత మంచి స్మెల్ వస్తుందో. వేడివేడిగా ఎక్కడ తినగలవండి, గుళ్ళో కూడా తినలేము మనం, కానీ అక్కడ రుచి మనం ఏమీ చేయలేములేండి. అంతేనండి మన అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వ్ చేసుకుందాం. మన వేడివేడి అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. అంటే ఇలా మీరు చేసి ఎవరికైనా ఇస్తే ఇది గుడి దగ్గర నుంచి వచ్చిందా మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిందా అన్నంత డౌట్ వస్తుంది, అంత అమృతంగా ఉంటుంది. ఇలా ఇస్త్రాకులో పెట్టుకొని మాకు అక్కడ అలాగే ఇస్తారు, అందుగురించి నేను కూడా మీకు ఇలా చూపిస్తున్నాను. అంటే కొద్ది ఎక్కువైపోద్దని తీసేసిన, దీన్ని ఇలా మడిచి మీరు ఎవరికైనా ఇవ్వండి. అసలు ఇది గుడి దగ్గర నుంచి వచ్చిందా ఇంటి దగ్గర నుంచి వచ్చిందా అన్నది. ఎలా ఉందండి డెకరేషన్, బాగుందా? ఇలా చేస్తే మీకు నిజంగా మీ స్నేహితులు అవనివ్వండి, చుట్టాలు అవనివ్వండి, ఇలా పంపిస్తే ఖచ్చితంగా ఇది గుడి దగ్గర నుంచి వచ్చిందా అనుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఇస్తరాకులు ఎందుకు పెట్టమంటున్నా అంటే మనకి దీని టేస్ట్ దీనికి బాగా పడుతుంది, అచ్చం ఇంకా అన్నవరంలో తిన్నట్టే ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది చూద్దాము. అక్కడ ప్రసాదం అనుకోండి,
అన్ని కరెక్ట్ సరిపోయాయి. ఎక్కువ తక్కువ ఏం కాలేదు. బెల్లం కానీ ఒక్కొక్కటి తీపిగా ఉండదు అనుకోండి, ఒక్కొక్కటి ఉప్పుగా ఉంటుంది, అది కొంచెం ఎగస్ట్రా వేసుకోండి. తగ్గించుకోవద్దు, ఎగస్ట్రా పడినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ తగ్గించుకుంటే మటుకి తీయగా ఉండదు, చప్పగా అనిపిస్తుంది. ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను అన్నవారం ప్రసాదం అన్నది. అన్నవారు వెళ్ళి వచ్చి ఫీలింగ్ ఉందో వచ్చిందండి నాకు. మీకు కూడా అలా ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా నాగూస్ కుకింగ్కి వెళ్ళి అన్నవారం ప్రసాదం అని కొట్టండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా చూడకపోతే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.